Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పద్నాలుగేళ్లకు పెళ్లి, 18 ఏళ్లకు ఇద్దరు పిల్లలు, ఆ తర్వాత ఐపీఎస్. ఇది లేడీ సింగమలాయ సక్సెస్ స్టోరీ. కృషి పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదని నిరూపించిందో మహిళ. 14 ఏళ్లకు ఒక పోలీసుతో పెళ్లి, 18 ఏళ్లకే ఇద్దరు పిల్లల తల్లి అయినా తనకంటూ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తన చదువుకు, భవిష్యత్తుకు పెళ్లి, పిల్లలు, బాధ్యతలు ఏవీ అడ్డు కావని నిరూపించింది ఆ మహిళ. తన భర్త కుటుంబం సహకారంతో ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్గా, లేడీ సింగంగా ఈరోజు దేశ ప్రజలందరి మన్నాలను పొందుతోంది. అంబికకు 14 ఏళ్లకే పోలీసు ఉద్యోగితో వివాహం జరిగింది. 18 ఏళ్ల వయస్సు వచ్చేసరికి ఆమె ఇద్దరు బిడ్డలకు తల్లి కూడా అయింది. అయితే ఓ రోజు అంబిక రిపబ్లిక్ డే పోలీస్ పెరేడ్ చూడడానికి తన భర్తతో కలిసి వెళ్ళింది. ఆ సమయంలో ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులకు లభించిన గౌరవం ప్రశంసలను చూసింది. అదే గౌరవం తనకు కూడా కావాలని భర్తతో చెప్పింది. అయితే అది అంత ఈజీ కాదని, పదవ తరగతి కూడా చదవని అంబికకు నచ్చ చెప్పడానికి చూశాడు. ఐపీఎస్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని చెప్పాడు. కానీ అంబిక తాను కూడా ఎంత కష్టమైనా ఐపీఎస్ కావాలని కోరుకుంది. దీంతో అంబిక భర్త ఆమెను ఓ ప్రైవేట్ కోచింగ్కు పంపించాడు. అలా 10వ తరగతి పాస్ అయింది. అనంతరం ఇంటర్, డిగ్రీ కూడా పూర్తి చేసింది. అయితే అంతటితో అంబిక తృప్తి పడలేదు. సివిల్స్కు ప్రిపేర్ కావడానికి రెడీ అయింది. ఆ దంపతులు నివసిస్తున్న దిండిగల్కు సివిల్ సర్వీస్ పరీక్ష కోచింగ్ సెంటర్ లేదు. భార్య కోరికను అర్థం చేసుకున్న భర్త అంబికను సివిల్స్ కోచింగ్కు చెన్నై పంపించాడు. చెన్నైలో ఆమెకు వసతి ఏర్పాట్లు చేసి పిల్లలను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. అయితే అంబిక సివిల్స్లో 2 సార్లు ఫెయిల్ అయింది. దీంతో ఆమె భర్త అంబికను ఇక చెన్నై నుంచి ఇంటికి వచ్చేయమని చెప్పాడు. అయితే అంబిక చివరిసారిగా ప్రయత్నించాలని భావించింది. రెట్టింపు కష్టపడింది. పుస్తకాలు, నోట్స్, వార్తాపత్రికలు, మ్యాగజైన్స్, ఇవే అంబిక ప్రపంచంగా మారాయి. ఆమె మెయిన్స్, ప్రిలిమ్స్ మరియు సివిల్ సర్వీస్ టెస్ట్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించింది. 2008లో ఐపీఎస్కు అంబిక ఎంపికైంది. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న అంబిక ప్రస్తుతం ముంబై నార్త్ డివిజన్ డీసీపీగా నియమితులైంది. కొద్ది కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెగువ దూకుడు చూసి అందరూ ముంబై శివంగి అని, లేడీ సింగం అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. విధి నిర్వహణకు, సేవా తత్పరతకు గుర్తింపుగా లోక్మత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ 2019 పురస్కారాన్ని అందుకుంది అంబిక. జీవిత కథ ఖచ్చితంగా కొంతమంది జీవితాలకైనా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అనేక మార్పులు తెస్తుందని చెప్పవచ్చు.